అవమ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. తానూర్ మండల కేంద్రంలోని దివ్యాంగుల మండల కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. దివ్యాంగుల మండల సంఘం అధ్యక్షుడిగా బాబురావు, ఉపాధ్యక్షునిగా షేక్ షకీల్ ఎన్నుకోవడం జరిగింది. ఫోటో కూడా ఉన్నాయి. సక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీలో మండల అధ్యక్షుడిగా బాబురావు గారిని తానూరు మండల సక్షమ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా తాడేవారు గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే షకీల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మండల్ సహాయ కార్యదర్శి సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా శివశెట్టి నాగురావు పాటిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మెంబర్లుగా లక్ష్మీబాయి, అబ్దుల్ పెరోజ్, వాయిద్, సాయినాథ్ ప్రవీణ్ కుమార్లను మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. సక్షమ్ సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి సక్షమ్ వికలాంగుల కోసం పనిచేసే ఏకమైనటువంటి స్వచ్ఛంద సంస్థ అంటే సక్షమ్. తానూరులో ఈరోజు సక్షమ్ నూతన వర్గ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. కమిటీలో అధ్యక్ష దివ్యాంగుల కోసం స్కాలర్షిప్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, స్కూల్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా రిటర్న్స్ పరంగా సక్షమ్ పనిచేస్తుంది. మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సక్షమ్ హితంగ రంగంగా పనిచేస్తుంది. దానికోసం మన అందరి అవసరం ఉంది, మనం ఏకత చేయాల్సింది అవసరం ఉంది అని నేను చెప్తాను. ముదల్ మండల కేంద్రంలోని స్థానిక కూరగాయల మార్కెట్లో మిషన్ ముదల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ ముదల్ సభ్యులు ఉన్నారు. చెప్పుదాం మీటింగ్ కండక్ట్ చేద్దాం. ఇది ఒక యూనివర్స్ ఉంచండి. బ్రో ఒక్క నిమిషం రండి, అందరూ ఒక చిన్న వాయిస్ ఇచ్చేసి మన మన తదుపరి కార్యక్రమాలు చేద్దాం. ఇంకా రిటర్న్ సమస్త గ్రామ ప్రజా కారణంగా ఆగిపోయిన విధిని మళ్ళీ ముందుకు తీసుకొస్తూ ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ పని, ఈ కార్యక్రమము కంటిన్యూస్గా ఇలానే ముందుకు సాగుతుంది. ఇదొక వేదికగా, దీని ఒక మన భావ్యంగా, మన యొక్క శక్తిగా, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది. ఇక్కడ ఈ వారసంతా నిర్వహించిన తర్వాత వెంటనే రెండవ రోజు సిబ్బంది వచ్చేసి క్లీనింగ్ చేయడము, ఇక్కడ ఉన్నంత కచ్చరాను, ఆ యొక్క చెత్తను తీసుకెళ్లడం అనేది జరగాలి. అప్పుడే ఇదంతా పరిశుభ్రంగా ఉండి రెండో వారం కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ రెండు టాయిలెట్స్, ఒక మూడు టాయిలెట్స్ కట్టిస్తే సంతకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఓపెన్లోనే టాయిలెట్స్ పోయడం, ఓపెన్లోనే పరిశుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి టాయిలెట్స్ నిర్మించాలి. కావాలంటే ఆ టాయిలెట్స్ కోసం ఒక వ్యక్తిని అపాయింట్ చేసి రూపాయో 2 రూపాయలు ఒక ఎంట్రీ ఫీజును పెడితే ఉపయోగించడానికి వాళ్ళకు చేయాలి. రూఫ్ టాప్ లేకున్నా కానీ అట్లీస్ట్ షెడ్స్ ద్వారా టాయిలెట్స్ నిర్మించాలని కోరడమైంది. గ్రామ సిబ్బంది ఖచ్చితంగా, గ్రామ పంచాయతీ సిబ్బంది ఖచ్చితంగా మాకు సహకరించాలి. ఇట్టి కార్యక్రమాలు ఎప్పుడున్నా కానీ ఇక్కడ నుంచి చెత్తను తీసుకెళ్లడము, వెంటనే దాన్ని కాల్చేయడం అనేది చేస్తే
మనకు ఊరికి బాగుంటుంది. అన్హైజీనిక్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నా మిషన్ ముదులు ప్రారంభించడం జరిగింది. ఈ దీనిలో భాగంగా ఈనాడు చాలా దుర్వినీయమైన చాలా దుస్థితిలో ఉన్న మన కూరగాయల మార్కెట్లు కార్యక్రమాన్ని మేము ఈరోజు చేయదలిచాము. కావున నేను అందరి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు సమస్త ముదోల్ యువతకు ఇచ్చే సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. సో ఈ మనకు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే కూరగాయలు మనం ఇట్టి సంతలో నుంచి తీసుకెళ్తున్నాము. అలాంటి సంత ఈరోజు చాలా దరిద్రమైన స్థితిలో ఉంది. ఇక్కడ పందులు మరియు ఇతర చాలా దుర్గంధంగా ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ అనేది ఉంది. అట్టి కూరగాయల మార్కెట్ని ఈరోజు మేము ఆదివారం మా మిషన్ ముదోలు యొక్క కార్యక్రమంలో భాగంగా దీన్ని కొంతవరకు పరిశుభ్రం చేసి దీన్ని గ్రామ పంచాయతీ వారి దృష్టికి తీసుకొస్తున్నాము. గ్రామ పంచాయతీ వారు దీన్ని జమ్మూ కాశ్మీర్లోని భారత సైనికులపై జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బైన్సా పట్టణంలోని పురాణ బజార్ నుండి గోశాల వరకు ర్యాలీ నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ముదోల్ మండల కేంద్రంలోని నాగార్జున నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దాడిలో జరిగినటువంటి ఘటనకు ఖండిస్తూ
అనుకూలమైనటువంటి క్యాంటీన్ మార్చ్ను చేయడం జరిగింది. ఈ ఘటనను పిరికి పండ్ల చర్యగా మేము భావిస్తూ ఇది క్యాంటీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా సరే మేము భయపడేది లేదంటూ మేమందరం కూడా ఈ సందర్భంగా విన్న విషయం. విచ్చిమిరుతున్న సమయంలో భారతదేశాన్ని తమ భూమికి జవాన్లందరూ ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉగ్రవాద సంస్థలు ఆత్మహత్యలతో భారతీయ సిపాయిల్ని చంపేయడం జరిగింది. ఆత్మహత్యలతో ఈ విషయాన్ని ముక్త ఖండంతో అందరూ కూడా ఖండిస్తున్నాం. భారతదేశం దానికి సరైన సమాధానం చెప్తుంది. త్వరలోనే ఈ ఉగ్రవాదం నశించాలని అందరం కోరుకుంటూ సెలవు. పుల్వామా జిల్లాలో జరిగినటువంటి దాడి అందరినీ కలిసివేసినటువంటిది. అంటే దీనికి నిరసనగా మేము ఇక్కడ నాగార్జున న్యాయవాదిలో మిత్రులందరితో మరి అన్నయ్య వాళ్ళు పెద్దలందరితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే వారి అందరి ఆత్మశాంతికి వారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాము. అండ్ జోహార్ అమరవీరులకు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.